हाई फ्रेंड्स वीडियो लो आई फाइन थैंक यू लव यू मूवी एक्सप्लेनेशन नी तेलुसुकुंदाम ई सिनेमा लो हीरो इंग्लिश नेर्चुकोनी यूनाइटेड स्टेट्स की वेल्ली तन गर्ल फ्रेंड तननी मल्ली प्रेमिंचेला चेयाली अनी अनुकुंटाडु अला अनुकोने इंग्लिश ट्यूशन की वेल्तादु కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎలా లవ్ స్టార్ట్ అయింది, లాస్ట్కి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మూవీ ఓపెనింగ్లో అందమైన అమ్మాయిని చూపిస్తారు. తనే ఈ మూవీ హీరోయిన్. తన పేరు హ్యానా. తన స్కూల్లో టీచర్. పిల్లలకి ఫన్నీ వేలో క్లాసెస్ చెప్తూ ఉంటుంది. ఒకరోజు తనని కలవటానికి తన ఫ్రెండ్ కాయా వచ్చింది. హ్యానాని హెల్ప్ అడగటానికి వచ్చి ఉంటుంది. నాకు యునైటెడ్ స్టేట్స్లో జాబ్ వచ్చింది, నేను వెళ్తున్నా, నా బాయ్ ఫ్రెండ్ని వదిలేస్తున్నా, నాకు ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, తనకేమో ఇంగ్లీష్ రాదు, సో నేను ఇంగ్లీష్లో చెప్పింది తనకి థాయిలో నువ్వే చెప్పాలి, నేను తనని వదిలేస్తున్నా అని నువ్వే తనకి చెప్పాలి అని అంటుంది. ఫస్ట్ హ్యానా నేను ఎలా చెప్పను అని అంటుంది. కానీ కాయా తనకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చేసరికి హ్యానా కూడా సరే అని ఒప్పుకునిద్ది. నెక్స్ట్ డే హ్యానా కాయా బాయ్ ఫ్రెండ్ని కలిసిద్ది. తన పేరు జిమ్. కాయా ఇంగ్లీష్లో ఏం చెప్పిందో అదే ట్రాన్స్లేట్ చేసి చెప్పిద్ది. అది అంతా విని జిమ్కి బాగా కోపం వచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, కాయా అలా చేయదు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ హ్యానా పార్కింగ్ ఏరియాకి వెళ్ళిద్ది. అక్కడంతా చీకటిగా ఉన్నాసరికి భయపడుతూ ఉంటుంది. హ్యానాని ఒక బైక్ ఫాలో అవుతూ ఉంటుంది. తను భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఆ బైక్ వాడు వస్తాడు. సో అది ఎవరో కాదు జిమ్. హ్యానాని నాకు ఇంగ్లీష్ నేర్పించు అని అడుగుతాడు. నేను ఇంగ్లీష్ నేర్చుకొని కాయాని మళ్ళీ ప్రేమించమని అడుగుతా అని చెప్పి హ్యానాకి మనీని ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జిమ్ ఇంకా హ్యానా కాఫీ షాప్లో ఉంటారు. అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటుంది. సో జిమ్ ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండడు. హ్యానా తనకి వొకాబులరీ బేసిక్స్ చెప్తూ ఉంటుంది. జిమ్ హ్యానాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటే తను ఒప్పుకోదు, ఎందుకంటే జిమ్ చాలా హార్ష్గా మాట్లాడి ఉంటాడు. నెక్స్ట్ డే హ్యానా బిజినెస్ క్లాసెస్ చెప్తూ ఉంటుంది. వాళ్ళలో ఒక స్టూడెంట్ హ్యానాని ఇష్టపడుతూ ఉంటాడు. తన పేరు ఫిల్. ఫిల్ పబ్లిక్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటాడు. ఇంకా ఈవినింగ్ హ్యానా జిమ్కి క్లాసెస్ చెప్పడానికి కాఫీ షాప్కి వెళ్ళిద్ది. క్లాసెస్ చెప్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ తనని సీక్రెట్గా ఫొటోస్ తీస్తూ ఉంటారు. అది గమనించిన జిమ్ వాళ్ళని కొడతాడు. నెక్స్ట్ సీన్లో జిమ్ ఇంగ్లీష్ బుక్ కొనడానికి షాప్కి వెళ్తాడు. అప్పుడే కొంతమంది ఫారినర్స్ వచ్చి మ్యాప్ చూపించి ఇంగ్లీష్లో అడ్రస్ అడుగుతారు. జిమ్ కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళని అడగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఫిల్ హ్యానాకి మెసేజ్ చేసి తనని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. హ్యానాకి కూడా ఫిల్ నచ్చడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఇన్విటేషన్ని ఒప్పుకునిద్ది. నెక్స్ట్ డే కాయాకి జిమ్ ప్రజెంట్ చేసిన రింగ్ని రిటర్న్ పంపిస్తుంది. అప్పుడే జిమ్కి అర్థమవుతుంది కాయా నిజంగానే తనని వదిలేయాలి అనుకుంటుంది అని. జిమ్ ఆ రింగ్ తీసుకొని హ్యానా దగ్గరికి వెళ్తాడు. కాయాకి రింగ్ రిటర్న్ పంపించు అని అంటాడు. నెక్స్ట్ డే హ్యానా కాయాకి కాల్ చేసి జిమ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాయా కోపంతో మా రిలేషన్ విడిపోవడానికి హెల్ప్ చేయమన్నా కలవటానికి కాదు అని చెప్పింది. హ్యానా జిమ్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. సో తనకి ఇష్టం లేకపోయినా జిమ్కి ఇంకా క్లాసెస్ చెప్పను అని తనకి ఇచ్చిన ఫీజుని రిటర్న్ చేస్తుంది. జిమ్ చాలా అప్సెట్ అవుతాడు. పార్కింగ్ ఏరియాలో హ్యానా కార్ మీద మనీని విసిరేసి వెళ్ళిపోతాడు. అవి చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ జిమ్ రికార్డ్ చేసిన వాయిస్ రికార్డర్, ఇంకా స్టోరీ బుక్ ఉంటాయి. అవి తీసుకొని జిమ్ రికార్డ్ చేసింది వినిద్ది. తనకి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళని కలపాలి అని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హ్యానా ఫిల్ ఇన్వైట్ చేసిన పార్టీకి వెళ్ళిద్ది. సో ఆ పార్టీ ఫిల్ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఫిల్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తారు. ఫిల్ తన లగ్జరీ కార్స్ని చూపిస్తూ ఉంటాడు. హ్యానా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డే హ్యానా జిమ్కి సారీ చెప్పి తనకి ఇంగ్లీష్ నేర్పించాలి అని డిసైడ్ అవుతుంది. హ్యానా జిమ్ పనిచేస్తున్న ప్లేస్కి వెళ్ళి తను ఎందుకు వచ్చిందో చెప్పిద్ది. వాళ్ళ కొలీగ్స్ని కూడా కలిసిద్ది. వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు. హ్యానా బేసిక్ కన్వర్జేషన్ని ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తుంది. జాబ్ ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలో హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళు ఇంటర్వ్యూస్లో నర్వస్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు అని. నెక్స్ట్ సీన్లో అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్లో గెస్సింగ్ గేమ్ని ఆడుతూ ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. హ్యానా అయితే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. హ్యానా ఇంకా జిమ్ చాలా క్లోజ్ అవుతారు. జిమ్ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది.
ఒకరోజు ఫిల్ ఇంకా హానా బయటకి వెళ్తారు. అప్పుడే హానా హీల్ విరిగిపోతుంది. ఫిల్ తన ఫ్యామిలీ గురించి చెప్పి తనకి ప్రపోజ్ చేస్తాడు. అప్పటి నుంచి తను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని హానాని డామినేట్ చేస్తూ ఉంటాడు. తనని ప్రతి విషయంలో ఫోర్స్ చేస్తూ ఉంటాడు. హానా తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో హానా తన ఫ్రస్ట్రేషన్ అంతా జిమ్ పైన చూపిస్తుంది. జిమ్ ఇంకా హానా మాట్లాడుకుంటున్నప్పుడు ఫిల్ ఫ్లవర్స్ ఇంకా బెలూన్స్ తీసుకొని హానా దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. సో హానా ఫిల్కి తనని లవ్ చేయట్లేదు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఫిల్ హానాని మాట్లాడనివ్వకుండా తన గురించే చెప్తూ ఉంటాడు. ఇంతలో జిమ్ మధ్యలో వచ్చి మేము లవ్ చేసుకుంటున్నాం, తను ప్రెగ్నెంట్ అని చెప్పి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. ఫిల్ అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హానా ఇంకా జిమ్ స్టూడెంట్స్ పార్టీకి అటెండ్ అవుతారు. హానా ఫారినర్స్తో ఇంగ్లీష్ మాట్లాడు అని ఛాలెంజ్ చేస్తుంది. జిమ్ చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయాక జిమ్ హానాని కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు. కానీ హానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిమ్ ఇంటికి వస్తాడు. అలా చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ దగ్గర నుంచి జిమ్కి కాల్ వచ్చింది. తనని జాబ్ అప్లికేషన్ని ఇంగ్లీష్లో ఫిల్ చేయి, ఇంటర్వ్యూ యునైటెడ్ స్టేట్స్లో జరుగుతుంది అని చెప్తాడు. జిమ్ వెంటనే హానా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. సో హానా జిమ్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కాయా కాల్ చేసింది. హానా జిమ్ని తన ముందు కూర్చోమని ఏం మాట్లాడుకు అని చెప్పింది. కాయా హానాతో నేను నా మైండ్ మార్చుకున్నా, జిమ్కి త్వరగా ఇంగ్లీష్ నేర్పించు, తను ఇక్కడికి వస్తాడు, మేమిద్దరం మళ్ళీ కలిసిపోతామని చెప్పి, అలాగే నా బాయ్ ఫ్రెండ్ చాలా ఓపెన్ మైండెడ్, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా ఏమనుకోడు అని అంటుంది. దానికి హానా, జిమ్ నిన్న అలా వేరే అతనితో చూస్తే ఎంత బాధపడతాడు అని అంటుంది. కాయా హానాని, ఏంటి నువ్వు జిమ్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. హానా వెంటనే తన ఫోన్ని కట్ చేస్తుంది. జిమ్ వాళ్ళ కన్వర్జేషన్ అంతా వింటాడు. వెంటనే హానాని అడుగుతాడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని. కానీ హానా లేదు అని అబద్ధం చెప్తుంది. సో నెక్స్ట్ సీన్లో హానా చాలా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తన ఫీలింగ్స్ని దాచుకున్నందుకు. తను జిమ్ని చాలా లవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే జిమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఇంటర్వ్యూ మధ్యలో హానాతో గడిపిన మెమరీస్ అన్నీ గుర్తుకు వస్తుంటాయి. ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వచ్చేస్తాడు. హానా వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే కాఫీ షాప్కి వెళ్తుంది. అక్కడ పనిచేసే అబ్బాయి తనకి ఒక వాయిస్ రికార్డర్ని ఇస్తాడు. అది వింటున్నప్పుడు జిమ్ అక్కడికి వచ్చి హానాకి ప్రపోజ్ చేస్తాడు. హానా కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.